ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకుపోయేది ముఖ్యమైనది, ఆసక్తికరమైనది. ఒక్కరోజులోనే చక్కటి పట్టులాంటి కూరలను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. వాతావరణంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి, అలాగే డే టు డే లైఫ్లో కూడా అనేక ఒత్తిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. విపరీతమైన కాలుష్యం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. ఆరోగ్యం మీదే కాదు, అందం పైన కూడా విపరీతమైనటువంటి దుష్ప్రభావం చూపిస్తున్నాయి. అందుట్లో ముందు ప్రభావితమైనది జుట్టు. జుట్టు దెబ్బతింటుంది కాబట్టి జుట్టు తిరిగి అందంగా ఒత్తుగా కనిపించాలంటే ఏం చేయాలి, అంటే పల్చగా జీవం కోల్పోయినట్టుగా కనిపించేటటువంటి జుట్టు తిరిగి ఒత్తుగా మారాలంటే దానికి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు, ఏవో బ్యూటీ థెరపీలు చేయించుకుంటూ ఉంటారు. మళ్ళీ దాంతో ఇబ్బందులు కదా, అవన్నీ కెమికల్స్ కదా. అట్లా కాకుండా ఈ జుట్టు సంరక్షణ కోసం మీకు మీరే మీ ఇంట్లో దొరికేటువంటి పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతిలో వీటిని మీరు పాటించారనుకోండి, జుట్టు తిరిగి జీవకాలను సంతరించుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క రోజులోనే మీరు పొట్టు లాంటి కూరలను సొంతం చేసుకోవచ్చు. ఎలాగా, ఇది తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది ఆలివ్ నూనె గురించి. ఈ రాబోయే శీతాకాలం కదా, ఈ చలి వాతావరణానికి శీతాకాలంలో వాతావరణం పొడిబారుతూ ఉంటుంది, దీంతో జుట్టు పొడిగా తయారవుతుంది. మళ్ళీ దీన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆలివ్ నూనె బాగా ఉపయోగపడుతుంది. దీంతో ఈ రాత్రికి రాత్రే అంటే ఒక్కరోజులోనే తిరిగి మీ కూరలు అందంగా తయారవుతాయి. ఎలాగా, ఈ పద్ధతి తెలుసుకుందాం. నిద్రపోబోయే ముందు ఆలివ్ నూనె తీసుకొని కుదుళ్ళకొద్దు, కుదుళ్ళకి కాకుండా కేవలం వెంట్రుకలకు మాత్రమే రాసుకోండి. ముఖ్యంగా చివర్లకి బాగా రాయండి, ఎక్కువగా ఈ నూనెని పట్టించండి. తర్వాత జుట్టుకి జుట్టునంతా కూడా పైకి తీసుకొచ్చి ముడివేసుకోండి. ఒక కాటన్ గుడ్డతో ఒక నూలు వస్త్రం చుట్టుకోండి. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత షాంపూ చేసుకోండి, మైల్డ్ షాంపూ. దీంతో మెత్తటి పొట్టులాంటి కూరలు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఇలాంటిదే కలబంద గుజ్జుతో కూడా ఒక చక్కటి ప్రక్రియ ఉంది. కలబంద చర్మానికి మాత్రమే కాదు కుర్రలకి వెంట్రుకలకి సైతం మేలు చేస్తుంది. మరి కలబందని ఎలా వాడాలి, ఇది తెలుసుకుందాం. మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత కలబంద గుజ్జుని తీసుకోండి. దీనికి కొద్దిగా పెరుగు కలపండి, కలబంద గుజ్జు పెరుగు. ఈ కాంబినేషన్ని, మిశ్రమాన్ని మీ తలకి మాస్క్ లాగా వేసుకోండి, షవర్ క్యాప్ పెట్టుకోండి, రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసేయండి. కలబందతో తయారు చేసుకున్నటువంటి ఈ మాస్క్ దెబ్బతిన్నటువంటి పాడైపోయినటువంటి మీ కేశాలకి తిరిగి జీవాన్ని అందిస్తుంది. ఈ మిశ్రమంలో మనం పెరుగుని వాడాం కాబట్టి ఇది చుండు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక ఇలాంటిది తేనెతో కూడా ఒక చక్కటి ప్యాక్ ఉంది. తేనె ఈ కూరలకి మృదుత్వాన్ని అందిస్తుంది. తేనె వాడితే జుట్టు తెల్లబడుతుంది అనుకోవడం అపోహ. ఇది మంచి కండిషనర్లా కూడా పనిచేస్తుంది తేనె. అంటే ఈ జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి తేనె సహాయపడుతుంది. అంటే దీంట్లో అనేక ఖనిజ లవణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇవి జుట్టుకి మేలు చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఫలితాన్ని పొందాలంటే తేనెతో తయారు చేసుకున్నటువంటి ఒక హెయిర్ మాస్క్ని మీరు వేసుకోవాలి. ఎలా, ఒక గ్లాసు పచ్చిపాలు తీసుకోండి. తీసుకొని ఒక టేబుల్ స్పూన్ తేనె వేయండి, గ్లాసు పచ్చిపాలకి ఒక టేబుల్ స్పూన్ తేనె. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసుకోండి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోండి, రాత్రంతా అలాగే ఉంచుకోండి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసేయండి. దీంతో మీ జుట్టు కొత్త మెరుపును సంతరించుకుంటుంది. ఇక ఇలాంటిదే మరొక పద్ధతి, కొబ్బరి నూనె తేనె ఈ రెండింటిని మిక్స్ చేయండి. దీన్ని హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దీన్ని ఎలాగంటే, ముందుగా ఈ జుట్టుని నీళ్ళతో తడిపి శుభ్రమైన రుమాలతో తుడిచేసుకొని ఆరబెట్టుకోండి. ఆ తర్వాత గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకి కొద్దిగా తేనె కలపండి. మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా ఉన్నట్లయితే ఈ మోతాదుని కాస్త పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించండి, షవర్ క్యాప్ పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసేయండి. దీంతో చక్కగా నిగనిగలాడేటటువంటి జుట్టు మీ సొంతం అవుతుంది, అలాగే ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఇలాంటిదే మరొక పద్ధతి అవకాడో పండుతో ఉంది. జుట్టుకు కావాల్సినంత తేమని ఈ అవకాడో అందిస్తుంది, అందించడంతో పాటు నిగనిగలాడేలా చేస్తుంది. మరి ఈ ఎఫెక్ట్ని మీరు పొందాలంటే ఏం చేయాలి, అంటే అవకాడోతో తయారు చేసుకున్నటువంటి హెయిర్ మాస్క్ వాడాలి. ఎలా, అవకాడోలో సగ భాగం తీసుకోండి, మెత్తగా చేసుకోండి. దీనికి గుడ్లాపులు ఉండేటువంటి పచ్చ సొన కలపండి, ఎల్లో. దీన్ని కుదుల నుంచి చివరి వరకు పట్టించండి. తర్వాత జుట్టును పైకి తీసుకొచ్చి ముడి వేసేసుకొని షవర్ క్యాప్ పెట్టుకోండి.
మరుసటి రోజు షాంపూ ఉపయోగించి తల స్నానం చేసేయండి, మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకునేటప్పుడు చన్నీళ్ళతోటే తల స్నానం చేయాలి. ఇలాంటిది మరొక పద్ధతి కొబ్బరి నూనెతో ఉంది. కొబ్బరి నూనె జుట్టుకి మేలు చేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. తక్కువ ఖర్చుతోనే అందమైనటువంటి పొట్టు లాంటి కూరలు మీరు ఈ కొబ్బరి నూనెతో సొంతం చేసుకోవచ్చు. అందుకే మన వాళ్ళు తరతరాలుగా ఈ కొబ్బరి నూనె వాడుతున్నారు. మరి ఈ నూనెని తలకి రాసుకుంటే మీరు జుట్టుకి కావాల్సినంత పోషణ అందించగలుగుతారు. దీన్ని ఎలా వాడాలి అంటే, రాత్రి నిద్రపోబోయే ముందు కుదడ నుంచి చివరి వరకు కొబ్బరి నూనె రాసుకోండి, పట్టించండి. ఆ తర్వాత దువ్వెంతో జుట్టును దూకోండి. దీంతో నూనె మొత్తం కూడా ఈ పైనుంచి కింద వరకు సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత జుట్టును ముడివేసుకొని షవర్ క్యాప్ పెట్టుకొని నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేసేయండి, మైల్డ్ షాంపూతో. దీంతో చక్కగా మీ జుట్టు మెరుస్తుంది, అందంగా తయారవుతుంది. ఇలాగా ఈ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయత్కంగా, సమగ్రంగా తీసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.